नेनु चंद्रमुखि 2 सिनिमा चूसొచ్చానన్నమాట నాకైతే అంతగా నచ్చలేదు ఆ మూవీ మాత్రం ఎందుకంటే నేను పార్ట్ 1 చూసినా కాబట్టి అందులో ఇట్లాట్లా ఎపిసోడ్ అంటే ఒక సీన్ నడిచేటప్పుడు మనకు గూస్ బంప్స్ వస్తాయి భయపడిపోతాం మనం ఆల్రెడీ కాకపోతే ఈ మూవీలో మాటకొస్తే కరెక్ట్ అంటే ఒక్కొక్క సీన్ ఎట్లా ఉంటదంటే కరెక్ట్ ఉండదన్న అసలు ఎక్కడి నుంచి ఎట్లా వెళ్తుందో అసలు నాకైతే నచ్చలే మూవీ మాత్రం నచ్చలే కాకపోతే మూవీలో నచ్చింది మాత్రం ఏమంటే బీజే మాత్రం హీరో కొట్టేశాడు మాత్రం హీరోవాని మాత్రం బీజే హీరోగొట్టేశాడు కాకపోతే క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క సీన్స్ ఎట్లా ఉంటే వేస్ట్ ఉంటుంది భయ్ అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎక్కడ తీసుకురావాలో అనేది కరెక్ట్ లేకుంటుంది అంటే నాకైతే కొంచెం డిసప్పాయింట్ అనుకుంటూ కాకపోతే రాఘవ గారు గిట్ట కొంచెం చాలా మంచి వ్యక్తి ఎన్నో అనాథ ఆశ్రమం నుంచి చదివిస్తున్నారు ఎన్నో మందిని ఆదుకుంటాను కాబట్టి ఈ మూవీని ఖచ్చితంగా మనం హిట్ చేయాలి ఎట్లయినా సరే ఎట్లైనా మూవీని హిట్ చేయాలి కాబట్టి మూవీ మాత్రం వంట వాచలు కాకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ మాత్రం ఇది చంద్రముఖి దానికి సీక్వెల్ కాకపోతే మూవీ చూస్తేనే మాత్రం పార్ట్ 1 చూస్తే మాత్రం పార్ట్ 2 చూస్తేనే మాత్రమే అర్థమవుతుంది ఆ చూడకుండా ఇది చూశారనుకో మీకు అర్థం కాదు నిజంగానే అర్థం కాదు ప్రతి ఒక్కరు అంటే మూవీ బాగుంటుంది అన్న ఒక్కొక్క సీన్స్ అంటే మనం భయపడిపోతాం ఒక్కొక్క సీన్స్ అంటే భయపడిపోతాం చీకట్లోనే మొత్తం చీకట్లోనే ఉంటుంది కాబట్టి సాంగ్స్ అయితే బాగాలేవు డాన్స్ అంటే తను చేసే స్టెప్ అయితే బాగున్నాయి కాబట్టి సాంగ్స్ బాగాలేవు సాంగ్స్ బాగుండే కూడా బాగుండేది కాకపోతే ఈ సాంగ్స్ అంటే తనకు సూట్ కాలే మూవీకే సూట్ కాలే అట్లుంటాయి అంటే గ్రాఫిక్స్ అంటే ఏమైనా గ్రాఫిక్స్ కూడా కొంచెం చూసుకుంటే బాగుండేది గ్రాఫిక్స్ గంటే అంటే మనకు అర్థమైపోతుంది గ్రాఫిక్స్ అంటే ఈ మూవీ మాత్రం రజనీకాంత్కి వడి ఉంటే బాగుంది అని అనిపించింది నిజం చెప్తున్నా మీరు అడిగే క్వశ్చన్ బాగుంది రజనీకాంత్కి వడి ఉంటే బాగుండేది ఈ మూవీ మాత్రం రాఘవ గారికి మాత్రం సూట్ కాలే ఈ మూవీ ఆయన కూడా సూట్ కాదు ఆయన ఇది కూడా రాజు ఘటంలో అసలు చండాలంగా ఉందన్న నిజం చెప్పాలంటే రాజు ఘటంలో నాకు నచ్చలే అది ఫస్ట్ ఒక ఎపిసోడ్ ఉంటుంది ఆ ఎపిసోడ్ బాగుంటుంది కానీ రాజు ఘటంలో మాత్రం సూట్ కాలే అంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది మీకు ఆ గుర్రం ఇలా తిరిగే కత్తిలు దిప్పడం అది దిప్పడం మాత్రం నాకు రాజు ఘటంలో మాత్రం నచ్చలే నాకు ఏ చెత్త స్టోరీ అన్న స్టోరీ గిటంగా కాన్సెప్టే లేదు రొటీన్ స్టోరీ రాడు దింపేసిండు వచ్చి మనల్ని రాడు దింపేసిండు నాగోలి అనుకోవచ్చు అన్న నాగోలి అనుకోవచ్చు దర్జా కాదు మనం మూవీని హిట్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే రావు గారు ఎంతో మంచి పర్సన్ ఎంతో అనాథాశ్రమానికి చదివిస్తుండు ఎంతో ఆదుకుండు కాబట్టి మనం మూవీని హిట్ చేయాలి ఖచ్చితంగా హిట్ కావాలి ఈ మూవీ లే ఆ జానర్ వేరు అది బేసిక్గా భయపడిపోతాం కాకపోతే చంద్రముఖి కాబట్టి ఆ జానర్ వేరు ఈ జానర్ వేరు దాంతో పోల్చకండి ఎవరైనా ఇది మాత్రం వేరు కాన్సెప్టే వేరు కాకపోతే చంద్రముఖి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావాలి మీరు వచ్చేటప్పుడు గిటంగా సో మూవీ మాత్రం నాకైతే సగం వన్ టైం వాచబుల్ అన్న మూవీ మాత్రం వన్ టైం వాచబుల్ రజనీకాంత్ రిప్లేస్ చేశారు అనుకోవచ్చు అంటే ఈ మూవీ మాత్రం రాఘవ కాకుండా రజనీకాంత్కి పడింటే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుండే అసలు దీని అమ్మ నేను చెప్తున్నా లిటరల్లీ చెప్తున్నా రజనీకాంత్ చేయాల్సిన మూవీ ఇది అదే రాఘవ గారికి నాకు సూట్ కాలేదని అనిపించింది థ్యాంక్ యూ.